స్టూడెంట్స్, ఈ రోజు మీ అందరికీ నేను ప్రేమ పాఠం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు సార్? ఎందుకంటే ఈ రోజు నేను మా ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను గనక. పుష్పలత, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తావా? ఏది చెప్పు. మా అమ్మ నాన్న ఖాయం చేసిన సంబంధమే చేసుకుంటాను సార్. మహా గొప్పదానివే. సిట్ డౌన్. నా ప్రేమ గురించి నీ అభిప్రాయం? ఈ రోజు రాత్రి దేవిని వాళ్ళ మావి శాఖకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట. సారీ సార్. వదలరా. వీడు ఖచ్చితంగా లవ్ లో సక్సెస్ అవుతాడు. బాబు, ముహూర్తం మించిపోతుంది. ముహూర్తం మించిపోయినా పర్లేదు పంతులు గారు, ఈరోజు దాని మెడలో మూడు ముళ్ళు పడాల్సిందే, దాంతో నాకు శోభనం జరగాల్సిందే. ఒరే శేఖర్, నీ మరదలా రామ్ గారితో లేచిపోయిందిరా. ఈరోజు నా పెళ్లి రోజు కాదురా, పాడి చావు రోజు. ఇదిగో తీసుకో. వెళ్ళి పడుకోండి. 11:30 అయింది, నువ్వు కూడా వచ్చి పడుకో. అసలే ఈ బంగళలో పరిస్థితులు ఏం బాగోలేవు. అది మగవాళ్ళనే చంపుతుంది, ఆడవాళ్ళని చంపదు. ఇంకా 5 రోజులే. 5 కోట్లు. సరే సరే, మీరు వెళ్ళి పడుకోండి. జాగ్రత్త, తొందర్రా. అరే రామ్, తీసుకోరా తొందరగా అటు, లేదంటే వీళ్ళు మావి వచ్చి మనందరికీ పెళ్లి చేసేస్తాడు. ఒక్క నిమిషం. 11:45కి మంచి ముహూర్తం ఉందంట్రా. మరి పూజారి? మన ప్రేమ పవిత్రమైనది. పవిత్రమైన ప్రేమకి దేవుడే పూజారి, స్నేహితులే బంధువులు. రే, త్వరగా దండం మార్చుకోండిరా. ఇదిగో తాళగట్రా. వాళ్ళు మావి చెల్లి చంపేస్తాడు, పదండ్రా. ఒక్క నిమిషం రా. ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిలు. అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్ కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్ కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనెందుకు కరవాలి?
మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?